హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన్హా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చి ముల్లంగి పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్లో కూడా ఆల్ అన్ ఆప్షన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేద్దాం. హాయ్ అండి, ముల్లంగి పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక 2 గ్లాస్ పప్పునైతే తీసుకున్నానండి. పప్పుని మంచిగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత టమోటాస్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టమోటాస్ అయితే సరిపోతుంది 2 గ్లాస్ పప్పుకి. అండ్ ఒక ఆనియన్ని కూడా సన్నగా చాప్ చేసి దాంట్లో వేసుకోవాలండి. సో టమోటా అండ్ ఆనియన్ 2 వేసుకున్న తర్వాత 1½ టీ స్పూన్ వచ్చి పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పప్పు కూరల్లో పసుపు యాడ్ చేయడం వల్ల కలర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే 1½ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఓన్లీ 1½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే సన్నగా చాప్ చేసిన ముల్లంగిని కూడా దాంట్లోనే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా పప్పులో ముల్లంగి యాడ్ చేయడం వల్ల వాసన అనేది ఉండదండి. సో ఇప్పుడైతే పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేయడం వల్ల కారంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముల్లంగి పప్పు అనేది. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలండి పప్పునైతే. సో ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత మన పప్పు అనేది చూసారు కదండి మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితోటి మరీ మెత్తగా చేసుకోకూడదండి. అంటే ముల్లంగిలాగే ఉంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు ముల్లంగి పంటికి తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే చింతపండు జ్యూస్ను కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే మనం తినే పులుపుకి చూసుకొని యాడ్ చేసుకోవాలండి చింతపండు జ్యూస్ అనేది. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా పప్పులో కలుపుకోవాలండి. సో చూసారు కదండి, ఇప్పుడైతే మనము పప్పు పెట్టుకుందాము. పప్పు కోసం ముందుగా అయితే కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో ఒక 2 టీ స్పూన్స్ వచ్చి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు మినపప్పు ఆవాలు కొంచెం చిట్టుపట్టలాడిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ జీలకర్ర కొంచెము ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అనేది దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఉప్పు మిరపకాయలు యాడ్ చేయడం వల్ల పప్పులో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్పు మిరపకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉప్పు మిరపకాయలు అన్నిటినీ. అండ్ ఫైనల్లీ కరివేపాకు అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అంతే అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి, తప్పకుండా ట్రై చేయండి. ఫైనలీ సింపుల్ అండ్ టేస్టీ ముల్లంగి పప్పు అనేది రెడీ అయిపోయింది కదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా. మీకు ఎలా కుదిరింది నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.